ఐదు రాష్ట్రాల ఎన్నికల అయిన తరుణంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం చెందినా కూడా చంద్రబాబు నాయుడు గారు రోజు మాట్లాడే విషయాలు చూస్తే ఆయన వాస్తవాలని గ్రహించట్లేదని, ఆయన ఏదో భ్రమలోకంలో ఆయన తన లోకంలోనే నివసిస్తున్నారని, ఇది పాలకులకి ప్రజలకు కూడా ఆపదగా మారే ప్రమాదం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అటుపక్క తెలుగుదేశం, అటుపక్క తెలంగాణ కాంగ్రెస్ కూడా మాకు తెలుగుదేశం వలన నష్టం కలిగింది కాబట్టి తెలుగుదేశాన్ని మేము వదిలించుకోవాలనుకుంటున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న తీరును చూశాక కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనేదో చెయ్యి ఊపితే రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు అని భ్రమ చెందుతూ ఆ అబద్ధాల ప్రక్రియని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున మాట్లాడుతూ కూడా ఆయన చెప్పిన అనేకమైనటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరిగిందని ఆయనకు ఆయన చెప్పుకుంటూ కితాబులు ఇచ్చుకుంటూ ఆయన చేసే ఈ సైక్లోన్ రిలీఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచానికే మార్గదర్శకం అని చెప్పి ఆయన సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రజలకు సోది చెప్తూ కబుర్లు చెప్తూ కాలం గడుపుతున్నారు. ఈ రోజున ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏమిటంటే, ఈ రోజున పార్లమెంట్లో సమాధానాలు ఇస్తూ డెరెక్ ఒబ్రాయన్ టీఎంసీ స్టేట్ ఫ్లోర్ లీడర్ ఆయన ఇచ్చిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ రోజున ఏ రాష్ట్రంలో ఏ విపత్తు వస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సాయం చేసింది అనే వివరాలని అన్ని రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది. ఇటువంటి వివరాలు వచ్చినప్పుడు మాత్రం తెలుగుదేశం వాళ్ళు గప్చిప్ సాంబారు బుడ్డిలాగా, ఎందుకంటే మా అబద్ధాలన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పి ఎక్కడికి పోయి దాక్కుంటారు. ఎందుకంటే నేను చెప్పే కొన్ని వాస్తవాలు వింటే వారు దాక్కోక తప్పని పరిస్థితి. ఎస్డిఆర్ఎఫ్ కింద అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఎస్డిఆర్ఎఫ్ ఫండ్ కింద ఇస్తుంది. దాని కింద మన రాష్ట్రానికి 2015-16 నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద వచ్చిన మొత్తం 1,896 కోట్లు ఇప్పటి వరకు. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 1,497,85,00,000, అంటే దాదాపుగా 1,500 కోట్లు. మొదట్లో 70% ఉండే కేంద్ర కాంట్రిబ్యూషన్ ఇప్పుడు 90%కి ఈ సంవత్సరం నుంచి పెంచడం జరిగింది. సో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి డిజాస్టర్ రిలీఫ్ చేసుకోవటం కోసం ఇచ్చినటువంటి మొత్తమే. ఈ ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని చెప్పి 4 రోజుల క్రితం మేము డిమాండ్ చేయటం జరిగింది. అదేదో శ్వేతపత్రం ఇస్తాం, తెల్లగాయితం ఇస్తాం అంటున్నారు, కానీ వివరాలు ఏమి చెప్పరు. సో 1,498 కోట్లు కేంద్రం ఇచ్చింది, మొత్తం 1,896 కోట్లు, అంటే 1,900 కోట్లని ఎక్కడ ఖర్చు పెట్టారు వివరాలు చెప్పాలి. ఇది కాకుండా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద, అది ఏ రాష్ట్రానికి చెందింది కాదు, కేంద్రం ఏదన్నా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆపద వస్తే విపత్తు కలిగితే దానికి కేంద్రం చేసే అధిక ప్రత్యేక సాయం. ఇది మన రాష్ట్రానికి ఈ సంవత్సరం 559,27,00,000 ఇవ్వటం జరిగింది. తిత్లీ తుఫాను సందర్భంగా 559 కోట్లు ఈ సంవత్సరం కేరళను మినహాయించి మరే రాష్ట్రానికి కూడా ఇంత ధనం రాలేదు. ఒడిస్సాకి నాకు తెలిసి 1 రూపాయి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. కానీ మన రాష్ట్రానికి తిత్లీ అక్కడ వచ్చింది ఒరిస్సాలో. మన రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లనే 559,27,27,00,000 ఇవ్వటం జరిగింది. గత 4 సంవత్సరాలని మొత్తం కలిపి మనం చూస్తే 4 రాష్ట్రాలకే మనకి 802 కోట్ల రూపాయలు, 802,42,00,000 రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కింద వచ్చాయి 2015-16 తర్వాత. మనకంటే ఎక్కువ వచ్చిన రాష్ట్రాలు దేశంలో 4 రాష్ట్రాలు, అవి బీహార్, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఈ 4 కూడా పెద్ద స్థాయిలో విపత్తులు రావటం వల్లనే ఈ రాష్ట్రాల్లో కూడా వచ్చాయి. ఇవేవి కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావు, ముఖ్యమైన విషయం అది. ఈ తప్పుడు మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ప్రతిరోజుకో అబద్ధం చెప్తూ
ఏదో మనకు రావాల్సిన ధనం మనకు రాలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని తప్పుడు మాటలు చెప్పే టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రాలన్నీ కూడా టీడీపీ కూడా ఈ సంవత్సరం మా భారతీయ జనతా పార్టీతో మీరు మైత్రిగా లేరు, అయినా మీకు 559 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కేవలం కేరళ రాష్ట్రానికి ఒక్కదానికే ఇంతకంటే ఎక్కువ నిధులు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే కేరళలో వచ్చిన ఫ్లడ్స్ అన్నవి దేశ చరిత్రలోనే, కేరళ చరిత్రలోనే 100 సంవత్సరాల తర్వాత అటువంటి విపత్తు రావటం జరిగింది. సో కాబట్టి ఈ 5 రాష్ట్రాలు, ఇది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఏవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కావు. బీహార్కు కూడా ఇచ్చిన మొత్తం ఇప్పటి వరకు ఇచ్చింది 1,363 కోట్లు, అందులో దాదాపుగా 1,000 కోట్లు మాతో వారు కలిసి లేనప్పుడే ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్నది ఇక్కడ సమస్య కాదు. అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి ఎక్కడ విపత్తు కలిగినా ప్రజల శ్రేయస్సు కోసం నిబంధనలకు అనుగుణంగా ఆ రాష్ట్రాలకు సహాయం చేయటం జరిగింది. సో కాబట్టి నేనే ఏదో చేసేస్తున్నాను అని చెప్పి భ్రమలో జీవించే ముఖ్యమంత్రి కాస్త వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో తనేదో వేరే వేరే పార్టీలను కలిపి ఈ రోజున మరొక చౌకబారు వ్యాఖ్య చేశారు ముఖ్యమంత్రి. ఏదో ప్రతిపక్ష నాయకుడు జగన్ని, ఓవైసీని బీజేపీ కలుపుతోందని, మీకు ఈ రకంగా అన్ని ఎవరెవరు కలుస్తున్నారు అని గమనించడమే మీరు కాలం గడుపుతున్నట్టుంది తప్పితే మీరు రాష్ట్ర పరిపాలన పైన ఎక్కడా శ్రద్ధ పెట్టినట్లేదు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి తెలంగాణలో పూర్తిగా భంగపడ్డారు, చతికిలబడ్డారు. అయినా సిగ్గు లేకుండా మేమేదో ఇక్కడ అభివృద్ధి చేసేసాము, మాకు మళ్ళీ అద్భుతంగా స్థానాలు వస్తాయి అని గొప్పలు చెప్పుకొని మిమ్మల్ని మీరే, ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. సో కాబట్టి వాస్తవాలను తెలుసుకొని రాష్ట్రం మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వంతో మాతో సహకారంగా లేకపోయినా, మాతో కలిసి లేకపోయినా కూడా తిత్లీ తుఫానికి 559 కోట్లు అదనంగా NDRF కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందచేసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారో ఇంతవరకు వివరాలు చెప్పరు. మీరు దాంతో ఏ రకంగా దోపిడీలు చేశారో, దీన్ని ఎలా దారి మరల్చారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని స్కీముల్లోనూ మీరు స్కాములు చేశారు. సో కాబట్టి ఆ SDRF కింద వచ్చిన 1,896 కోట్లు ఏమైనాయి, అలాగే అదనంగా 802,42,42 లక్షలు ఏవైతే NDRF కింద వచ్చాయో, ఈ మొత్తానికి 2,200 కోట్ల మొత్తానికి ప్రజలకు వివరణ చెప్పాల్సిందిగా టీడీపీని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు మాట్లాడే దొంగ మాటలు పక్కన పెట్టి మీరు ఎవరికి ఎంత ఇచ్చారో, మేమంతా ఆన్లైన్ గవర్నమెంటు, ఏదో పెద్ద ట్రాన్స్పరెన్సీలో 1 అంటారు, అక్కడ ఏ సమాచారం బయటికివ్వరు. ఎవరికి ఇచ్చారు, ఎవరు కొట్టేశారు, రిలీఫ్ పేరుతో మీరు ఏ రకంగా ఈ ధనాన్ని దొంగిలించారు అది తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. సో కాబట్టి నిధుల్ని అడగటమే కాదు, ఇచ్చిన వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి వాడారు అని చెప్పవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు NDRF కింద నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఆయన ఏదో దొంగ లెక్కలు రాసుకున్నాడు కదా అని చెప్పి అడిగినంత ఇవ్వటానికి వీలవ్వదు. ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ఒకటి వెళ్ళింది, మన సైక్లోన్ తిత్లీ సైక్లోన్ వచ్చిన ప్రాంతాల్లో పర్యటించింది, వీరిచ్చినటువంటి ఎస్టిమేట్స్ని పరిశీలించారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా లెక్కలు రాసుకుంటే నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కేంద్రం చేయగలదు. సో మీకు మన రాష్ట్రానికి కేరళ తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రాముఖ్యత వచ్చింది అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. మరే రాష్ట్రానికి రాలేదు, మనకు ఊహించిన స్థాయిలో వచ్చుండకపోవచ్చు, ఇంకా చాలా రావాల్సి ఉండొచ్చు, కానీ నియమ నిబంధనలకు అనుగుణంగానే కేంద్రం చేయగలదు. ఇచ్చిన వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా దొంగతనాలు, దోపిడీలు చేశారు, ఆ వివరాలు కొంచెం బయటపెట్టండి. ఎందుకంటే ప్రతి చోట కూడా అడ్డగోలు లెక్కలు రాసుకొని ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యకర్తలకి డబ్బులు పంచుకున్నారు అన్న ఆరోపణలు శ్రీకాకుళంలో కూడా తిత్లీ సందర్భంలో కూడా వచ్చాయి. సో కాబట్టి
ఎంత నష్టం వాటిల్లితే ఎవరికి ధనం ఇచ్చారు, ఎంత ఇచ్చారో వివరాలు బయటపెట్టండి. ఊరికే సోది కబుర్లతో మేమేదో గొప్ప ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలాగా మేమేదో ఇక్కడ కొత్త డిజాస్టర్ మేనేజ్మెంట్ పద్ధతిని కనుక్కున్నామని చంకలు కొట్టుకోగానే సరిపోదు. ఎవరికి మీరు రిలీఫ్ కింద ధనం ఇచ్చారు వారి పేర్లు బహిర్గతం చేయండి, వారికి ఎంత ఇచ్చారో చెప్పండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. కేవలం ఏదో కేంద్రాన్ని మనం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ మన బాధ్యతను తప్పించుకోవచ్చు, మనం అడ్డగోలుగా అవినీతి చేయొచ్చు అంటే అక్కడ కుదిరే పరిస్థితి లేదు. ఈ 2200 కోట్లకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం వచ్చిన 559 కోట్లకి వివరాలు చెప్పాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వీరు తప్పనిసరిగా ఈ డబ్బుని దారి మరల్చారు. వారి కార్యకర్తలకి, జన్మభూమి కమిటీలకి ఎట్లా వారి ద్వారా ఎలా అయితే ప్రజాధనాన్ని దొంగిలించారో అదేవిధంగా ఇక్కడ కూడా చేశారు. సైక్లోన్ పేరుతో వీరు డబ్బుని దుర్వినియోగం చేశారని మేము ఆరోపిస్తున్నాం. అది కాదు అని నిరూపించవలసిన బాధ్యత వారిపై ఉంది. అన్ని విధాల్లో, అన్ని ఏ స్కీముల్లోనూ స్కామ్ చేయని ప్రభుత్వం ఇది. అందుకే ఆయన మేమేదో చేసాం, అందరికంటే మనమే ఎక్కువ చేసామన్నారు. ఒప్పుకుంటా నేను, అందరికంటే అవినీతి ఎక్కువ మీరే చేశారు. మీరు ఎవ్వరికి ఎవ్వరు మీ స్థాయికి రాలేరు, కొన్ని దశాబ్దాల పాటు కూడా రాలేరు. ఇంత సిస్టమేటిక్ లూట్ చేయటం, ఇంత ఆర్గనైజ్డ్ వేలో లూట్ చేయటం చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకే తగదు. ఎవరు అంత స్థాయిలో ఇంకా అర్థం చేసుకోలేదు. మీరు అటువంటి కన్సల్టెన్సీ ఇస్తారేమో అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మీ నుంచి అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మీ స్థాయికి చేరటం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా వారికి లోకల్ మాఫియా లాగా వారి వారి ప్రాంతాల్లో పూర్తిగా లూటీ చేసుకోమని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక 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 క్లియర్ ఛానల్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ తెలుసు. ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ప్రతి అధికారి చెప్పేది ఒకటే, ఎమ్మెల్యే గారి చేత ఒక మాట చెప్పించండి. ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము చేస్తాము, ఆయనకు ఇవ్వాల్సింది మీరు ముట్ట చెప్తేనే మేము పని చేయగలం అని ఇది చాలా దారుణంగా ఓపెన్గా ఓపెన్ లూట్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ అడ్రస్ లేకుండా పోవటం తప్పనిసరిగా జరిగే పరిస్థితి. కనీసం ఈ ఈ ప్రజల ఇబ్బందుల్లో ఉన్న వారికి డిజాస్టర్ రిలీఫ్ కింద ఆపదలో ఉన్న వారికి ఇచ్చినటువంటి వారి సౌఖ్యం కోసం ఇచ్చినటువంటి ధనాన్ని అయినా ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు సమాధానం చెప్పవలసిందిగా వారిని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మేము మాకేదో తక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడటం ఎట్లాగుందంటే, మేము తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి రాలేదు, మేము ఎప్పుడూ పెద్ద వారిని వదిలించుకున్నాక మా ఓట్ల శాతం పెరిగింది, మాకంటూ రాష్ట్ర స్థాయిగా కొంత కాడర్ అన్నది ఇప్పుడు ఎక్కువగా తయారైంది. సో కాబట్టి తెలుగుదేశం అంత హైదరాబాదును నిర్మించిన చంద్రబాబు నాయుడు గారికి 2 సీట్లు వస్తే మరి మాకు 1 సీట్ రావటం చాలా గొప్ప విషయమే. చంద్రబాబు నాయుడు గారు అంతా నేనే చేశానని చెప్పుకుంటాడు కదా. మరి సైబరాబాద్ నిర్మాణం చేసి, చార్మినార్ నిర్మాణం చేసి, హైదరాబాద్ కట్టి మరి ఆయనకు వచ్చింది 2 సీట్లు కదా అక్కడ. సో కాబట్టి మేమెప్పుడు పెద్ద పార్టీగా లేము, మాకు దేశం అంతా అవకాశం ఉన్నది. కానీ ఈ జాతీయ పార్టీ తెలుగుదేశానికి ఆంధ్ర బయట ఎక్కడ అడ్రస్ లేదు, తెలంగాణలో కూడా వారికి అవకాశం లేదు అని పూర్తిగా ప్రజలు చేదరించుకున్నాక అదే పని ఇప్పుడు తెలుగుదేశం ఇది అదే పని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేశాక స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకుముందు రాహుల్ గాంధీ నెత్తి మీద చేయబెడితే భస్మాసుర హస్తం అని చెప్పుకునేవారు, ఎవరి మీద నెత్తిని చేయబెడితే ఆ పార్టీ గల్లంతయ్యేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా భస్మాసుర హస్తం అని చెప్పి కాంగ్రెస్ నాయకులే తెలంగాణలో భయపడి పారిపోతున్నారు. సో కాబట్టి తెలంగాణలో కూడా ఈ కూటమి పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం కాబోతోంది. చూసి చూసి మరొకసారి పరాజయాన్ని చూరగొనటానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధంగా లేరు. సో ఒక తెలుగు రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమయ్యాక ఆంధ్రప్రదేశ్లో వీరికి ఒరిగేదేమీ లేదు. తప్పనిసరిగా పెద్ద ఓటమి తెలుగుదేశం పార్టీ చూడబోతోంది. సో కాబట్టి ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి ఏదో బయట రాష్ట్రాల్లో నావల్నే అన్ని పార్టీలు గెలుస్తున్నాయని భ్రమించి వీరు ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేసినా ప్రజలు వాటిని జోకుల్లాగా తీసుకుంటారు, తప్పితే ఒక నాయకుడిని సీరియస్గా తీసుకునే పరిస్థితి అక్కడ లేదు.